ఎం న్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఎమ్మెల్యే సీటు ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మండపేట తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ, 4 సార్లు ఎమ్మెల్యే సీటు ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మండపేట తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నాకు మరలా మండపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా మండపేట శాసనసభ్యత్వానికి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున మండపేట నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మండపేట ప్రజల్లో మరి నా మీద చూపించినటువంటి అభిమానాన్ని మరి వారు అనేక విధాలుగా మరి అంతా కూడా ఆయన నిర్ధారణ చేసుకుని, ఐవీఆర్ఎస్ కానీ సర్వేలు కానీ అన్నీ కూడా ఆయన నిర్ధారణ చేసుకుని మరి నాకు గడిచిన రాత్రి మరి మరలా అవకాశం ఇచ్చినందుకు మరి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరలా సేవ చేసుకునే అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మరలా మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేసుకోవడానికి ఆ భగవంతుడే చంద్రబాబు నాయుడు గారి రూపంలో నాకు అవకాశం ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఇంకా చేయవలసిన పనులు ఏమైనా మిగిలిన ఉన్నాయంటే మిగిలినవన్నీ కూడా మరి తప్పనిసరిగా ఈ యొక్క రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుని ఇప్పటికే రాష్ట్రంలోనే మరి మొదటి 10 స్థానంలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గాన్ని మరింత అగ్రపదంలో తీసుకెళ్తానని, బడుగు బలహీన వర్గాలు అదే రకంగా అన్ని మా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క మద్దతును మరింత బాగా కూడగట్టుకుని వారి యొక్క ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పంచాయతీరాజ్ శాఖ అమాచరు శ్రీ నారా లోకేష్ బాబు గారు మరి గత 24వ తేదీన పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన ఏమైతే వేళ అనౌన్స్ చేశారో దాన్ని వేళ అఫీషియల్గా డిక్లేర్ చేసినందుకు మరి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ బాబు గారికి, ఆర్థిక శాఖ అమాత్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, హోంశాఖ అమాత్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి, మన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మండపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరినీ కూడా మనసారా అభినందిస్తూ మరి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు ఎన్నికల్లో ఈరోజు మరి అంతా కూడా మనం టీవీలో చూస్తూ ఉన్నాం, సాక్షాత్తు మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే నేనే ఓటర్లు తీసేయడానికి అప్లికేషన్ పెట్టించానని చెప్పుకొని ఆయన మరి ప్రకటించడం కూడా జరిగింది. మరి మన నియోజకవర్గంలో ప్రతి ఓటర్లు కూడా తమ ఓటు ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఓటర్ లిస్ట్ని ఒకసారి మళ్ళా రీవెరిఫికేషన్ చేసి ఎక్కడైనా నిజమైన అరువులు ఓట్లు ఏమైనా తొలగించబడి ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీజాయినింగ్ చేయించవలసిందిగా కోరుకుంటూ, మరొకసారి మండపేట నియోజకవర్గందరికీ కూడా మరి రేపు మరలా సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి వారందరికీ సమనీయంగా మనం చేసుకుంటూ సేవ చేసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.